నమో వినాయక శ్రీమాత్ర నమః జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. గ్రహాలలో జరిగినటువంటి మార్పుల వలన ఈ మార్పుల ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపై పడుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మేషరాశి వారి గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. రాబోయేటటువంటి రోజులలో ఈ మేషరాశి వారికి కొన్ని కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. కొన్ని విషయాలలో వీరికి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవ్వనున్నాయి. అలాగే ఈ రాశి వారికి కొన్ని అదృష్టమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి రాబోయేటటువంటి రోజులలో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి కేతువు యొక్క ప్రభావం వలన వ్యాపారాలు చేసేటటువంటి వారికి తమ వ్యాపారాలు బాగా సాగి మంచి లాభాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు తమ ఉద్యోగంలో మంచిగా ప్రమోషన్లు రావడం అలాగే శాలరీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి రాబోయేటటువంటి రోజులలో తప్పకుండా ఉద్యోగం అనేది వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. కేతువు మీ యొక్క రాశి వారిపై ప్రభావం అనేది అద్భుతంగా ఉండటం వలన ఈ రాశి వారికి కొద్దిగా కలతలు అనేవి తొలగిపోతాయి. ఈ రాశి వారి కుటుంబ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కుటుంబ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో తోబుట్టువులతో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం వలన ప్రయాణాలు అనేవి చేయడం ఎక్కువగా జరుగుతుంది. ఇక మీరు చేసేటటువంటి ఆలోచనలు అనేవి పెరుగుతాయి. తద్వారా మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో మీరు శుభవార్తలను వింటారు. అలాగే క్రియేటివ్ ఫీల్డ్ అయినటువంటి సినిమా రంగానికి చెందినటువంటి వారికి అలాగే కళాకారులకి, రచయితలకు, గాయకులకు ఈ మాసం అనేది మంచి మంచి అవకాశాలనే తెస్తుంది. ఇక ఆన్లైన్ వ్యాపారాలు చేసే వారికి కూడా చక్కటి అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళే వారికి విదేశీయానం ఉంటుంది. పై చదువుల కోసం కానీ ఉద్యోగం వలన కానివ్వండి, ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకు వారు కోరుకున్నటువంటి విద్యా సంస్థలో చేరి చక్కటి మార్కులతో చదువు కొనసాగిస్తారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగం చేరినటువంటి వారికి మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి పేరుని సంపాదిస్తారు. ఇక ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావం వలన ఆరోగ్యం విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం లేట్ అయినా ఈ రాశి వారికి శనిదేవుడు ఇచ్చేటటువంటి సంపదలు తప్పకుండా ఇస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజులలో మీ యొక్క కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. అలాగే చేసేటటువంటి పనిని ఓపికగా చేయడం వలన విజయం మీదే అవుతుంది. ఈ రాశి వారికి గురుగ్రహ యొక్క ప్రభావం వలన వీరికి అన్ని రకాల శుభాలను ఇస్తారు. ప్రతి పనిలోనూ సక్సెస్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారికి చాలామందికి సహాయ సహకారాలను అందిస్తారు. ఇంట్లో, సంఘంలో, బంధువులలో మీరు పేరు ప్రతిష్టలు అనేవి కలుగుతాయి. వ్యాపారాలు చేసుకునే వారికి ఈ మాసంలో చాలా వరకు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఉద్యోగాలు చేసుకునే వారికి వారి వారి స్కిల్స్ని బట్టి మంచి మంచి ప్రమోషన్లు వస్తాయి. అలాగే శాలరీలు పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి సంతానయోగం కలుగుతుంది ఈ మాసంలో. అలాగే మీ యొక్క ఫ్యూచర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానం వలన మీకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఇక పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాలు జరుగుతాయి. ఇక ప్రేమికులకు వారి ప్రేమ ఫలించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేటటువంటి అనుకూలతలు ఉండనున్నాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా మంచి అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. ప్రజలలో అలాగే వారు ఉన్నటువంటి పార్టీలో మంచి పేరు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో చాలా బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం అనేది ఎంతో అద్భుతంగా యోగదాయకంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి క్రయ విక్రయాల ద్వారా మంచి మంచి లాభాలను గడిస్తారు. ఇక సినీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఇక పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి వారి యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఎందుకంటే ఈ మాసంలో కుజుడి యొక్క గ్రహ ప్రభావం వలన మీకు పార్ట్నర్షిప్ బిజినెస్లో చేసేటటువంటి వారికి గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పార్ట్నర్కి అంటే మీ భాగస్వామికి తెలియకుండా పనులు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే గనుక మీ బిజినెస్ అనేది, మీ బిజినెస్లో గొడవలు పెరిగి బిజినెస్ అనేది విడిపోవాల్సి వస్తుంది. ఈ రాశి వారికి రాబేటటువంటి రోజులలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవలు ఉన్నాయి. అది ఆరోగ్యపరంగా కూడా ఎక్కువగా ఉండబోతుంది. అదే కాక ఈ రాశి వారు కొత్త వ్యక్తులతో మాట్లాడేటటువంటి సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే అనుకోని ఇబ్బందులను మీ మీద పడతాయి. కోపతాపాలు పెరిగి మీకు శత్రువులు పెరుగుతారు. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది, లేదంటే ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది.